खम्मम नगरपालक संस्थ कोलु तीरने गेड़ाधी कालनलो समस्यल परिष्करिंचनलो पालक वर्गुं पूर्तिगा विफलमैंदनी 49 डिविजन वासुलु आरोपिस्तुन्नारु। मिशन भागीरथ नीरु सरफरा चेस्तामनी इप्पटिवरकु अति गति लेदनी विमर्शिंचारु। तागुनीटिलो कलुषित नीरु सरफरा अवुतुन्ना पट्टिंचुकुन्न नादलेलेरनी स्थानिकुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। इक खम्मम नगरपालक मंडली वैफल्यालपै मरिंत समाचारं मा प्रतिनिधि संजय रविस्तारु। खम्मम नगरपालक संस्थ पालक मंडली कोलुतीरु एडादि कालं लोपल ए डिविजनल निधुल केटायिंपु असलु समस्यलु ए मेरकु परिष्कारमै असलु समस्यल मीद दृष्टि पेट्टिंचारा कोत्तगा निधुल केटायिंपु उंदा पनुल प्रतिपादन एमैना सिद्धमय्या अन्न विषयालु तेलुसुकुनेंदुकु इक्कड कांग्रेस पार्टी चेंदिन ओक कार्पोरेट तो पाटुगा ई डिविजन संबंधिंचिन कोंतमंदि నగరవాసులు ఉన్నారు। ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని విషయం తెలుసుకో। ఖమ్మం నగరపాలక సంస్థ కొత్తగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? మా డివిజన్ కి ఒక్క పైస కూడా నిధులు కేటాయించలేదు। నిధులు కేటాయించమని ఎంతసార్లు ఎన్నిసార్లు కోరినా గానీ ఇస్తున్నాం ఆ ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తున్నారు గానీ నిధులు ఇంతవరకు ఒక్క పైస కూడా ఇవ్వలేదు। బడ్జెట్ లో ప్రతిపాదనలో ఏమన్నా ఈ డివిజన్ సంబంధించిన ఉన్నాయా? మొన్నటి బడ్జెట్ పేరుకే బడ్జెట్ అయిపోయింది। 320 కోట్ల బడ్జెట్ 320 కోట్లకు బడ్జెట్ ఆమోదం చేశారు। ఇంతవరకు మాకు ఇంతవరకు ఏమీ లేదు। 5 లక్షల టెండర్ ఒకటి ఈ మధ్యన చేశారు, దానికి టెండర్ ఒకటి అయ్యింది, తర్వాత 20 లక్షల టెండర్ ఒకటి చేస్తామని చెప్పారు, అది కొలతలు తీసుకొని పోయారు, ఇంతవరకు ఏమీ లేదు। దాని తర్వాత 5 లక్షల ఇస్తామని చెప్పి అది అన్నారు, దానికి కొలతలు ఇవ్వన్నారు, దానికి కొలతలు ఇచ్చాము, ఇవన్నీ కూడా డ్రైనేజ్ పెట్టాము, అయినా కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఏమీ అమలు కాలేదు। బడ్జెటే లేదు ఈ డివిజన్ కి, ఇంతవరకు కేటాయించిందే లేదు। లాస్ట్ టైం కట్టించిన 5 లక్షల వరకు పనులు నడిచినాయి ఇక్కడ మాకు తెలిసి, మరి కొత్తగా అయితే ఇంతవరకు అయితే ఇయ్యలేదు। కొత్త పనులు చాలా ఉన్నాయి చేసి, బడ్జెట్ లేదు కాబట్టి కార్పొరేటర్ గారు బడ్జెట్లో మాట్లాడాము, మున్సిపాలిటీలో మాట్లాడాము అన్నారు, ఇంతవరకు ఆయనకి కూడా కేటాయించలేదు। మున్సిపల్ వాటర్లో మొత్తం మున్సిపల్ వాటర్ కలిసి వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ మొత్తం కలిసి వస్తున్నాయి, బాగా దరిద్రంగా ఉన్నాయన్నమాట నీళ్ళు అయితే। తాగునీరా? తాగునీరే, తాగునీరే కానీ అది తాగడానికి కాదు, పారబోయడానికి, మున్సిపాలిటీలో పారబోయడానికి తప్ప పనికిరాదు డ్రైనేజ్లో, వాయింట్లో వాడుకోవడానికి కూడా పనికిరా, మనం సెపరేట్ బోర్ లేసి వాడుకోవటం తప్ప, అది పరిస్థితి। మరి చెప్తారా అధికారుల దృష్టి తీసుకెళ్ళారు? కార్పొరేటర్ గారి దగ్గర తీసుకొచ్చాము, చూస్తాము చూపిద్దామని చెప్పారు। కుక్కలు కోతులు విపరీతంగా ఉన్నాయండి, డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదు, పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు, కార్పొరేటర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, కమిషనర్ గారు దొంగల బెడద కూడా ఎక్కువ ఉంది, దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం। ఎవరు రాలేదండి ఇంతవరకు, మేయర్ కానీ ఎవ్వరు రాలే, అది పట్టించుకోవట్లేదు ఎవరు। మిషన్ భగీరథ అని పైపులు వేసింది ఎప్పుడు 2 సంవత్సరాలు నాడు వేశారు, పైపులు వేశారు, ఇంతవరకు లేదు। ఆ వేసిన పైపులు కూడా ఎక్కడ అక్కడ ఇరిగిపోతున్నాయి, కోతులు బెడుతుంది, కుక్కలు బెడుతుంది, కనీసం ఏ దేనికి ఒక్క దానికని కాదు కానీ ప్రతి సమస్యకి ఏదో ఒక స్పందన అనేది ఉండాలి, ఏ స్పందన లేదు। ఎందుకంటే ఇది కాంగ్రెస్ డివిజన్ అయిపోయింది, దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద కక్షతో ఎవరి మీద కక్షతో వచ్చేసి డివిజన్ మీద చూపిస్తే ఎట్లా? అసలు మీరు మేయర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలిశారా? మేయర్ దగ్గర కంప్లైంట్లు ఇచ్చామండి, చాలా కంప్లైంట్లు ఇచ్చినాం, ఎప్పుడు రాలేదా? ఇంతవరకు అసలు వచ్చినా మొన్న బతుకమ్మ పండగకి ఒకసారి వచ్చారా, ఆ తర్వాత డివిజన్ ఈ డివిజన్ ఖమ్మంలో 149 డివిజన్ ఉందా అనేది అసలు మాకే అర్థం కావట్లేదు। ఈ వార్డులో బాగా కోతులు బాగా తిరుగుతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి, ప్లస్ కుక్కలు బాగా తిరుగుతున్నాయిడా, చిన్నపిల్లల్ని కూడా కరుస్తున్నాయి, సో పిల్లల్లో ఇటువైపు రావాలన్నా కూడా చాలా భయం। మేయర్ మీ డివిజన్లో పర్యటించిందా? ఇంతవరకు అసలు పర్యటించలేదు, ఏడాది కాలంలో ఎప్పుడు రాలేదా? ఇంతవరకు రానే రాలేదు, బతుకమ్మప్పుడు వచ్చింది అంతే, బతుకమ్మ ఆడిపోయింది తప్ప సంవత్సరం ఎప్పుడు ప్రయత్నించాలి? ఎప్పుడు రాలేదు। కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత పైసా విదిల్చింది లేదు, సమస్యలు మాత్రం ఎక్కడెక్కడ పడకేస్తున్నాయి, అయితే ఇప్పటికైనా కొత్త బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఒక డైలమా అయితే నెలకొన్నది। దీంతో ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో మాత్రం పాలక మండలి పూర్తిగా విఫలమైందని నగరవాసులతో పాటు స్థానిక కార్పొరేటర్ దుద్దుకు వెంకటేశ్వరరావు వెల్లడిస్తున్నారు। కెమెరామెన్ నరసరావుతో సంజయరావు, రాజ్ న్యూస్, ఖమ్మం।